ఇవాల్ నేను మీ అందరికీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా తేడా చూడండి అని చెప్పి ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా గత ప్రభుత్వంలో చంద్రబాబుకు ఇవన్నీ చేయాలి అనే మనసే లేని పరిస్థితి గతంలో చూసాం గతంలో ఆలోచనలు గతంలో ఆ చంద్రబాబు నాయుడుకు ఆలోచనలు వేరే ఆయన మనస్తత్వం పూర్తిగా వేరు పేదలు పేద పిల్లలు పేద కుటుంబాలు చదువుకుంటే అందులోనూ ఆ పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వారి గవర్నమెంట్ బడులల్లో వారికి డిజిటల్ బోధన వస్తే ఆ పేద పిల్లల చేతుల్లో కూడా ట్యాబ్స్ కనిపిస్తే తట్టుకోలేని మనస్తత్వం ఆ చంద్రబాబుది అన్నది గుర్తెరగమని చెప్తా ఉన్నా అన్ని విషయాల్లోనూ కూడా చంద్రబాబు గారిది ఇదే వ్యవహారం ఇదే బుద్ధి పేదలకు వ్యతిరేక బుద్ధి పేదలు బాగుపడకూడదు అన్న దుర్బుద్ధి కారణం వారిది పెత్తందారి మనస్తత్వం వారు పేదలకు వ్యతిరేకమన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా అధికారంలోకి వచ్చిన మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఎక్కడా కూడా లంచాలకు తావుండకూడదని చెప్పి ఎక్కడా కూడా వివక్షకు చోటు ఉండకూడదు అని చెప్పి గ్రామాల్లో ఉన్న అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలకందరికీ కూడా రేషన్ బియ్యం రేషన్ సరుకుల దగ్గర నుంచి వాళ్ళందరికీ కూడా ఆ పేదలందరికీ ఆ రైతన్నలందరికీ ఆ అక్క చెల్లెమ్మలకందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది కూడా వాళ్ళు పడకూడదు అని చెప్పి ఎటువంటి లంచాలు ఉండకూడదు అని చెప్పి ఎటువంటి వివక్షకు తావు ఉండకూడదు అని చెప్పి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చాం గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థను తీసుకొచ్చాం ఆ వెంటనే ఆర్బీకేను తీసుకొచ్చాం ఆ వెంటనే విలేజ్ క్లినిక్లు తీసుకొచ్చాం ఫ్యామిలీ డాక్టర్ను తీసుకొచ్చాం నాడు నేడు స్కూల్స్లో మార్పును తీసుకొచ్చాం ఇలా అనేక వ్యవస్థల్ని వరుసగా గ్రామస్థాయిలో ఏర్పాటు చేయగలిగింది మనందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం మరి ఇవే ఆలోచనలు గతంలో చంద్రబాబు బుర్రకు ఎందుకు తట్టలేదు అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కారణం వారిది పెత్తందారి మనస్తత్వం కారణం వారు పేదలకు వ్యతిరేకం అని చెప్పి గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ 4 సంవత్సరాలలోనే మనం ఇళ్ళ పట్టాలైతేనేమి ఇళ్ళ నిర్మాణమైతేనేమి అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి అయితేనేమి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఒక ఆసరా అయితేనేమి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఒక చేయూతనైతేనేమి అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఒక 0 వడ్డీ అయితేనేమి ఒక దిశ ఆపైతేనేమి ఇటువంటివన్నీ కూడా తీసుకొచ్చాం భారతదేశ చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వము కూడా నిలబడనంత అండగా నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు మీ జగనన్న ప్రభుత్వం తోడుగా నిలబడింది మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి గతంలో చంద్రబాబు అక్క చెల్లెమ్మలకు ఏం చేశాడు అని అంటే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేశాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు అనంటే రైతన్నలకు ఏం చేశాడు అనంటే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు ఎన్నికల తర్వాత
మోసం చేశాడు. ఇదే మనిషి, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. యువతకు ఏం చేశాడు అనంటే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. ఎస్సీలకు ఏం చేశాడు, ఎస్టీలకు ఏం చేశాడు, బీసీలకు ఏం చేశాడు, మైనారిటీలకు ఏం చేశాడు, ఓసీలోని నిరుపేదలకు ఏం చేశాడు అని చెప్పి చూస్తే ఎన్నికలకు ముందు వాగ్దానం చేశాడు, ఎన్నికల తర్వాత మోసం చేశాడు ఈ పెద్ద మనిషి అన్నది మనందరికీ కూడా కళ్ళ ఎదుటనే కనిపిస్తా ఉన్న సత్యం. కారణం, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి బతికే మోసం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి బతికే ఒక పెద్ద అబద్ధం. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిది పెత్తందారి మనస్తత్వం. ఈ బాబు పేదలకు వ్యతిరేకమన్నది మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి పోస్టులో ఉండి కూడా చంద్రబాబు గారు ఆయన పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకము మనకు గుర్తుకు రాదు, ఏ ఒక్క మంచి మనకు గుర్తుకు రాదు. చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్న తర్వాత కూడా చంద్రబాబు నాయుడు అనే ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేటివేమిటి? సార్, గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసం, కుట్ర, దగ. ఇవి చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే మనకు ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది. ఇన్ని విషయాల్లోనూ కూడా ఇంత దారుణంగా ప్రజలందరినీ కూడా మోసం చేస్తా ఉన్నా కూడా అన్ని విషయాల్లోనూ కూడా బాబును వెనకేసుకు రావటానికి, బాబు వల్ల బాగా వెనకేసుకున్న ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీరందరికీ ఒక దత్తపుత్రుడు. ఈ గజదొంగల ముఠ, ఈ దుష్ట చతుష్టయం మాత్రమే ఈ చంద్రబాబుకు తోడుగా ఉంది. కానీ బాబు పాలన వల్ల తమకు మేలు జరిగింది అని చెప్పే ఒక సామాజిక వర్గం కానీ, ఒక ప్రాంతం కానీ, పేదలు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనకు తోడుగా లేరు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ఆయన చేసిన పనుల వల్ల. కాబట్టి ఈ మూసేయడానికి సిద్ధంగా ఉన్న ఈ టీడీపీ దుకాణంలో ఈరోజు ఏం జరుగుతా ఉంది అంటే పక్క రాష్ట్రాల్లోని మేనిఫెస్టోని తీసుకొస్తా ఉన్నారు, దానిని బిస్మిల్లా బాత్గా ఈరోజు వండుతా ఉన్నారు. ఈరోజు మనం అమలు చేసి చూపించిన పథకాలన్నింటినీ కూడా కిచిడీ చేసి పులిహోరగా ఈరోజు వండే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈరోజు బాబు అనే వ్యక్తికి నిజంగా ఎంత సిగ్గు లేకుండా ఉన్నాడు ఈ పెద్ద మనిషి అనంటే ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే. కారణం ఏమిటంటే సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత, పద్నాలుగు సంవత్సరాలు ఆయన సీఎంగా చేసిన తర్వాత ఈరోజు ఈ పెద్ద మనిషి అంటాడు రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెడతాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏమి గాడిదలు కాశారయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు బీసీ డిక్లరేషన్ అంటూ ఇప్పుడు మొదలెట్టాడు.
పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంటూ ఈరోజు మొదలెట్టాడు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈరోజు మైనారిటీ డిక్లరేషన్ అంటూ మొదలెట్టాడు. పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ అక్క చెల్లెమ్మలు రైతన్నలు చివరికి గ్యాస్ సిలిండర్ల డిక్లరేషన్ అంటూ ఇవాళ మొదలెట్టాడు. నేను అడుగుతా ఉన్నా ఈ పెద్ద మనిషిని, పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏమి గాడిదలు కాశావయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా నేను. ఈ పెద్ద మనిషి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఈ పెద్ద మనిషి ఇవాళ ప్రజలను మళ్ళీ మోసం చేస్తూ మరోసారి అధికారం ఇస్తే మయసభ నిర్మిస్తానని అంటున్నాడు. మరోసారి అవకాశం ఇస్తే ఇంటింటికి కేజీ బంగారం ఇస్తానని అంటున్నాడు. మరోసారి అధికారం ఇస్తే ఇంటింటికి బెంజ్ కారు కోరిస్తానని చెప్పి ఈరోజు అంటా ఉన్నాడు. ఈ కొత్త డ్రామాలు నమ్మవచ్చా నేను అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 కనీసం ఇప్పటికైనా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మరోసారి మోసానికి తెరదీపు తెరదీయడం ఆపేస్తాడేమో అని చెప్పి ఆశిద్దాం. ఈయన బతుకంతా కూడా ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు బతుకంతా ఒక్కసారి గమనిస్తే మనందరికీ కూడా కనిపిస్తాయి. చంద్రబాబు నాయుడు గారు బతుకంతా కూడా వాగ్దానాలు, ఆ తర్వాత వెన్నుపోట్లు, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ వాగ్దానాలు, మళ్ళీ వెన్నుపోట్లు. ఈ చక్రమే బాబు సైకిల్ చక్రం. ఇది ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి అని అంటే. కాబట్టే ఇప్పుడు జరుగుతా ఉన్న ఈ యుద్ధం బాబు పెత్తందారి భావజాలానికి, మనందరి పేదల ప్రభుత్వానికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. గమనించమని కోరుకుంటా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది వారి చంద్రబాబు నాయుడు గారి దోచుకో పంచుకో తినుకో అనే డీబీటీ భావజాలానికి మన 216,000 కోట్ల రూపాయలు ఎలాంటి లంచాలకు తావు లేకుండా, ఎలాంటి వివక్షకు చోటు ఇవ్వకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మలకు ఖాతాల్లోకి నేరుగా నీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, ఎటువంటి లంచాలు వివక్ష లేకుండా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా పంపించే డీబీటీ పద్ధతికి మధ్య ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి దోచుకో పంచుకో తినుకో డీబీటీ కావాలా? మీ జగనన్న ప్రభుత్వంలో మాదిరిగానే నేరుగా బటన్ నొక్కి డీబీటీ కావాలన్నా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఇదే రాష్ట్రంలో ఇదే బడ్జెట్లో వారు చేసిన స్కాములకి అదే బడ్జెట్లో మనం అందజేస్తా ఉన్న మంచి స్కీములకు మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇది వారి వెల్లో మీడియా, ఇది వారి ఎల్లో మీడియా. వారు ఈనాడు, వారి ఆంధ్రజ్యోతి, వారి టీవీ 5 వారు చేస్తా ఉన్న విష ప్రచారాలకు ఇంటింటికి మనం చేసిన కనిపిస్తా ఉన్న మంచికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. ఈ యుద్ధం ఈ యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం
ఈ యుద్ధంలో వీరిది జగంతో కాదు యుద్ధం, వీరిది పేదలతో యుద్ధం అన్నది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో వారి మాదిరిగా మీ జగనన్నకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు, మీ జగనన్నకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు, మీ జగనన్నకు ఒక టీవీ ఫై డంకా బజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు, మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు. కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు, నా బలం ఇంటింటికి మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను మీ అందరితో కూడా ఒక్కటే కోరుతా ఉన్నా, వారు చేస్తా ఉన్న దుష్ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అన్నది ఒక్కటే కులమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీ జగన్ వల్ల, మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.